కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచీకరణ వల్ల మహమ్మారి వ్యాధులు వేగంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు అవసరం లేదని, ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో కోవిడ్ నుంచి రక్షణనిస్తుందని ఈటల స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలో కొన్ని వేలాది మంది శాస్త్రవేత్తలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆర్ఎన్ఏ వైరస్ మీద ఒక వ్యాక్సిన్ రావడం అనేది అంత ఈజీ కాదనుకుంటున్నాను. ఇప్పటికీ మన దేశంలో ప్రపంచంలో ఇవాళ అనేక వైరస్లకు వ్యాక్సిన్ లేదు. కానీ దీని మీద ఈ వ్యాక్సిన్ కోసం ఇంత ప్రపంచ మానవాళి భయపడతా ఉంది కాబట్టి ఈ కాలంలో రాకెట్ సైన్స్ యుగంలో మనిషి ఇంత తలడిల్లిపోతూ ఉంటే మీరు ఒక వ్యాక్సిన్ కావాలని చెప్పి ఇంత ఫాస్ట్గా ఒక పాజిటివ్ ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఇవాళ వ్యాక్సిన్ వచ్చినట్టుగానే భావిస్తూ ఉన్నాం. ఇవాళ భారత్ బయోటెక్ థర్డ్ టెస్ట్ పూర్తి కానే లేదు, రిపోర్ట్స్ రానేలేదు, ప్రోటోకాల్స్ లేనే లేవు, ఎట్లా ఐసీఎంఆర్ ఎట్లా డిసిఐ అలవ్ చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా తప్పు. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ వైరస్కి ఈ వ్యాక్సిన్ తప్పకుండా ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పి విశ్వసిస్తూ ఉన్నాం. ఈ వ్యాక్సిన్ తప్పకుండా మెల్లమెల్లగా కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ బట్టి అందరికీ తీసుకునేటువంటి అవకాశం వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.